హే గాయ్స్, వెల్కమ్ టు యువర్ ఎవ్రీథింగ్. పైనాపిల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి పైనాపిల్ కొనేటప్పుడే చెక్కింగ్ చేసుకొని ఆ తొక్కలన్నీ తీసేసి తీసుకొని వస్తామన్నమాట ఇంటికి. కానీ తక్కువ రేటు వచ్చేటప్పుడు మాత్రం అలా చెక్కీస్ అయితే ఇవ్వరు మా సైడ్. అయితే ఒకటి 50-60 రూపీస్ అయితేనే మాత్రమే ఆ పైన తొక్క అనేది తీసి ఇస్తారనమాట. ఈ విధంగా చాలా తక్కువగా దొరికేటప్పుడు మాత్రం అస్సలు కట్ చేసి ఇవ్వరనమాట, తొక్క అనేది తీయరు. అది తినడం చాలా ఇష్టం, కానీ దానిపైన ఉండే తొక్క తీయడం చాలా కష్టమండి బాబు. అందుకని చెప్పేసి నేనైతే ఈజీగా ఏ విధంగా కట్ చేస్తే ఈజీగా మనం చేసేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇక్కడ చూపించబోతున్నాను. చూడండి, చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చండి. మనం పైనాపిల్ని చాలామంది తొక్క తీయడానికి అయితే ట్రై చేసి ఉంటారు, పెచ్చు పెచ్చులుగా వచ్చేసి ముక్కలు అయితే సరిగ్గా రావనమాట. ఎక్కువ తొక్కతో సహా గుజ్జు అన్నది పోతూ ఉంటుందన్నమాట. నేను చూపెట్టినట్టుగా మీరు కట్ చేసుకున్నట్లయితే ఎక్కువ వేస్ట్ అనేది ఏమీ అవ్వదండి. మనకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చేటప్పుడు కూడా మనం చక్కగా ఇంటికి తెచ్చుకొని మనమే హోల్ చేసుకొని చక్కగా తినొచ్చు అనమాట. ఇక్కడ నేను ఈ చూపెట్టినట్టుగా మాత్రం ట్రై చేయండి. ఈజీగా అయితే మనం పైన తొక్కని అయితే తీసేసుకోవచ్చండి. తొక్క అనేది కూడా ఎక్కువగా రాకుండా, వేస్ట్ అవ్వకుండా ముక్కలు అనేవి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చూస్తున్నారు కదా. మీకు కూడా ఈ విధంగా చాలా తక్కువ కాస్ట్లో దొరికేటప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఇంటికి తెచ్చుకొని చక్కగా ఈ విధంగా కట్ చేసి ట్రై చేయండి. మీరు కూడా ఈజీగా వల్చేస్తారు. పూర్తిగా అయితే కట్ చేసేసాను, చూస్తున్నారు కదా. ఎక్కడ అయితే వేస్ట్ అనేది అయితే నాకు అనిపించలేదండి, చాలా బాగానే వచ్చేసింది. సీజన్లో అయితే చాలా తక్కువ కాస్ట్లో అయితే దొరుకుతూ ఉంటుంది కదా, అది దొరికేటప్పుడు కూడా బాబోయ్ ఇది తీసుకెళ్ళి ఇప్పుడు ఎవరు వలుస్తారని చెప్పేసి అసలు కొనరనమాట. తక్కువగా దొరికేటప్పుడు కూడా ఈ విధంగా తెచ్చుకొని ట్రై చేయండి. చాలా బాగా వచ్చేస్తుంది, తినడానికి కూడా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా రౌండ్ షేప్లోనే ఉంచేసుకున్నాను. మీకు ముక్కలుగా కావాలంటే మీరు కూడా చక్కగా నైఫ్తో చక్కగా కట్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా పీసెస్గా కట్ చేసేసుకొని చక్కగా తినేసేయచ్చు అనమాట. తొక్క కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎక్కువగా అయితే వేస్ట్ అయితే అస్సలు అవ్వలేదు. ఈ తొక్క చూసిన తర్వాత మీకు కూడా అర్థమైపోతుంది. ముక్కలు కూడా చాలా నీట్గా బాగానే వచ్చింది. మరి చూస్తున్నారు కదండి, తొక్కలు అయితే ఈ మాత్రమే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.